దానికి కాంగ్రెస్ కుమారని జానారెడ్డి వెంకరెడ్డి బాధ్యతలు మీద కలకాయం ఉందా తోకం ఉందా మీరు మనుషులేనా ఏం మాట్లాడుతుంది మీరు ఇన్నమన్న జీవో వచ్చి మే 5వ తారీఖు రోజు 203 జీవో రోజు 12 టీఎంసీ అంటే శ్రీశైలం సాగర్ మొత్తం ఖాళీ అయి ఎడారిగా మారబోతుందని చెప్పి ఆ ప్రజలందరూ కూడా దేశ విదేశాల్లో ఉన్న అమెరికాలో ఉన్న యువకులు కూడా ఆందోళనతో మాకు రోజు 100 మంది ఫోన్ చేస్తారు గోదావరి ఏం చేస్తుందో లిస్టు మీద లిస్టు పెట్టి కమిషన్ల కోసం కొండపోయిన చెరువు నింపుకుని కాలువలు చేయకుండా వదిలిపెట్టింది దాని మీద ఆశ పెట్టి మా భక్తులు బాగుపడతాయని చెప్పి ఎందుకపట్ట ఆలయ వాళ్ళు భోనగిరి వాళ్ళు ఎదురు చేయాలి గంధవల్ల రిజర్వాయర్ ఎత్తేసాడు ఈ రిజర్వాయర్ మీద తప్పకుండా రేపటికెళ్ళే గౌరవం తీసుకుందాం ఎక్కడ పడితే అక్కడ చేయాలని నాయకులను గ్రామాలను ఫిగర్ చేయకుండా మీరే మా అక్కడ నాయకులు ఎమ్మడి ఉంది దాన్ని పాదయాత్ర చేయాలన్నా ఉద్యమం ఏ విధంగా చేయాలన్నా ప్లాన్ చేస్తున్నాం ముందుగా హైదరాబాద్కి వెళ్ళి ఉన్నతాధికారులతో ఆల్రెడీ మాట్లాడినా మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్ తీసుకుంటాం ఏంటి మురళీధర్ గారే చెప్పిండు చందమల్ల లేదంటే అని కాలువలు తీస్తాం కానీ నీళ్ళంటే వస్తే మరి నేనేం చేయాలనుకున్నాయి ఇఎన్సీ అంటే ఇరిగేషన్ మినిస్టర్ లేడు ముఖ్యమంత్రి ఆ తర్వాత వారు మొత్తం మురళీధర్ రావే ఇచ్చారు ఆయన చెప్పిన మాటే నేను చెప్తున్నాను మా నాయకుల ముందే మాట్లాడినారు దీంట్లో ఏం సమాధానం చెప్తారో ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఆలోచిస్తారు చేసే సంక్షేమ కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ చేస్తలేము తెలంగాణ మొత్తం ఆ కిందికి పైదాకి అవినీతి నిర్మూలించాలని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు ఇలా ఈ ఓటర్ సర్వేలో 16వ స్థానానికి దిగజారి 16వ స్థానం అంటే చివరి స్థానం అన్నట్టు రాష్ట్రంలో 4 కోట్ల జనాభా పైన ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి 16 17 రాష్ట్రాలు ఉన్నాయి అంటే కిందికి వెళ్ళి మొదటి స్థానంలో ఉన్నాడు ఆయన మీలైనా కూడా 50 లక్షలు 30 లక్షలు ఈ పైన ఉన్న అస్సాం కానీ మిజోరాం కానీ ఇలాంటి అన్ని చిన్న రాష్ట్రాలు 30-20 లక్షల జనాభా ఉన్న రాష్ట్రాలు 4 కోట్ల పైన ఉన్న జనాభా రాష్ట్రాలు 16 ఇక లాస్ట్ స్థానంలో ఉన్నాడు అంటే తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉందో లేదా సీ ఓటర్ సర్వేలో తేలిపోయింది ఇంత చెత్త పరిపాలన అందిస్తున్నందుకు అలాగే చివరి స్థానం పొందినందుకు ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ గరకారం బయటపడ్డది ఇప్పుడు ఇప్పటికైనా ముప్పలు చెప్పుకొని మార్చుకొని సెక్రటరీయేట్ కొట్టుకొని సెక్రటరీయేట్ అదే తెలుసు సెక్రటరీయేట్ మన పాత సెక్రటరీలో కూర్చొని ప్రజాదారాలు నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తే ఇంకా కూడా ప్రజలకు స్వీకరించుకునే స్థానం పోకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తున్నాం ఎందుకంటే సిగ్గుపడాలి ఇవ్వాలి కొత్త రాష్ట్రం ఇవ్వాలా మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని 3 లక్షల కోట్లు అప్పుల పాలు చేసి సిగ్గు లేకుండా 16వ స్థానానికి పోయినందుకు ఆయన ముఖం వేడబెట్టుకోవాలని ఆయనే తెలుసుకోవాలి ఇప్పుడు My bus and press the bell icon for more interesting updates.